నందమూరి బాలకృష్ణ తమ్ముడు నందమూరి రామకృష్ణ రోడ్డు ప్రమాదానికి గురయ్యారు. 2023 ఫిబ్రవరి 11వ తేదీ తెల్లవారుజామున ఆయన కారు ప్రమాదానికి గురైంది. హైదరాబాద్ జూబ్లీహిల్స్ రోడ్ నంబర్ 10లో అదుపు తప్పిన కారు డివైడర్ను ఢీకొట్టింది. యాక్సిడెంట్లో కారు ముందు భాగం నుజ్జునుజ్జు అయింది. ప్రమాదంలో స్వల్ప గాయాలు మాత్రమే అయ్యాయని, ఎలాంటి ప్రమాదం లేదని మాత్రమే వార్తలు వస్తున్నాయి. యాక్సిడెంట్ తర్వాత కారును అక్కడే వదిలేసి రామకృష్ణ వెళ్లిపోయినట్లు తెలుస్తుంది. గంట తర్వాత రామకృష్ణ తరపు వ్యక్తులు వచ్చి కారుని తీసుకెళ్లారు. ఈ విషయంపై పోలీస్ కేసు నమోదు కాలేదు. నందమూరి కుటుంబ సభ్యులు కూడా కంప్లైంట్ చేయలేదు. రోడ్డు ప్రమాదానికి గురైన విషయం తెలిసి మీడియా సంప్రదించినా రామకృష్ణ కుటుంబం నుంచి ఎలాంటి స్పందన రాలేదు. ఆయన క్షేమంగా ఉన్నారు, చాలా చిన్న యాక్సిడెంట్ అని అంటున్నారు. ఇక పోలీసులు ఎలాంటి కేసు పెట్టలేదు. నందమూరి రామకృష్ణనే డ్రైవింగ్ చేస్తున్నారా లేక డ్రైవర్ కార్ నడుపుతున్నారా అనేది కూడా తెలియరాలేదు. నందమూరి రామకృష్ణ కార్ యాక్సిడెంట్ని అందరూ లైట్ తీసుకున్నారు, కానీ నందమూరి వంశం మొత్తం ఒలిక్కిపడింది. తీవ్ర చర్చకు దారితీస్తోంది. దీనికి కారణమూ లేకపోలేదు. నందమూరి రామకృష్ణకి ఇది రెండో కారు ప్రమాదం. ప్రస్తుతం రామకృష్ణకి ఓ కాలు ఓ చెయ్యి తన స్వాధీనంలో ఉండవు. దీనికి కారణం కార్ ప్రమాదం. 1997లో ఆయన ఘోర రోడ్డు ప్రమాదానికి గురయ్యారు. అప్పట్లో తీవ్ర గాయాలతో తలకు గాయంతో ఆస్పత్రిలో ఉన్నారు. బ్రెయిన్లో రక్తస్రావం కావటంతో బ్రెయిన్ ఆపరేషన్ చేశారు. ఆ సమయంలోనే ఆయన కాలు చెయ్యి స్వాధీనం తప్పాయి. ఏడాదిపాటు చికిత్స తర్వాత కోలుకున్నారు. సహజంగా క్రీడాకారుడైన రామకృష్ణ ఆ కారు ప్రమాదం తర్వాత తనకు ఇష్టమైన ఆటలకు దూరం కావలసి వచ్చింది. 1989 ఎన్నికల్లో హరికృష్ణతో కలిసి రాజకీయాల్లో చాలా యాక్టివ్ రోల్ పోషించారు రామకృష్ణ. ఆ తర్వాత 1997వ సంవత్సరంలో జరిగిన రోడ్డు ప్రమాదంతో తనకు ఇష్టమైన ఆటలు రాజకీయాలకు దూరమయ్యారు. రామకృష్ణ కార్కి యాక్సిడెంట్ అయింది అనగానే నందమూరి వంశం సభ్యులు అభిమానులు షాక్ అయ్యారు. మళ్లీ యాక్సిడెంట్కి గురయ్యారా, ఎలా ఉన్నారు, ఏంటి పరిస్థితి అని అందరూ ఫోన్లు చేసి క్షేమ సమాచారం తెలుసుకుంటున్నారు. ప్రమాదం లేదని, యాక్సిడెంట్తో కొంచెం షాక్ అయ్యారని, అంతా బాగానే ఉందని, సేఫ్ అని చెప్పటంతో నందమూరి ఫ్యామిలీ ఊపిరి పీల్చుకుంది. నందమూరి ఫ్యామిలీ సభ్యుడు తారకరత్న ప్రస్తుతం బెంగుళూరులో చికిత్స పొందుతున్నాడు. అంతేకాదు, నందమూరి వంశంలో రోడ్డు ప్రమాదాల గండం కూడా ఉంది. గతంలో నందమూరి హరికృష్ణ, జానకీరామ్ కార్ యాక్సిడెంట్లోనే చనిపోయారు. జూనియర్ ఎన్టీఆర్ కూడా కార్ యాక్సిడెంట్కి గురయ్యారు. ఇప్పుడు నందమూరి రామకృష్ణ గారు కారు ప్రమాదానికి గురవటం, అది కూడా రెండోసారి కావటం కలకలం రేపుతోంది. ప్రస్తుతానికి నందమూరి రామకృష్ణకి ఎలాంటి గాయాలు కాకపోయినా ప్రమాదం రూపంలో గండం రావటాన్ని నందమూరి ఫ్యామిలీ జీర్ణించుకోలేకుండా ఉంది. ఖచ్చితంగా సరిగ్గా అది కూడా 25 ఏళ్ల తర్వాత మళ్లీ రామకృష్ణ కార్ ప్రమాదానికి గురికావటంతో అందరిలో ఆందోళన నెలకొంది. Myra Media. Please subscribe Myra Media. Subscribe to Myra Media. Please like, share and subscribe to Myra Media for a lot of film news, gossips and hot news. Please like, share and subscribe to Myra Media. For more interesting updates, please subscribe to Myra Media YouTube channel. For more updates, please subscribe to Myra Media. So like, share and subscribe to Myra Media.